హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం జగన్ ఏపీలో ఒక బ్రాండ్, దేశానికి ఒక సంచలనం, న్యాయ వ్యవస్థకి ఒక ప్రశ్న. తను అనుకున్నది సాధించడానికి, తాను చేయాలనుకున్నది చేయడానికి ఎంతవరకైనా వెళ్లి పోరాడే రకం వైఎస్ జగన్. ఎంత పెద్ద వ్యవస్థలతో అయినా వ్యక్తులతో అయినా ఢీ కొంటారు. ఈ క్రమంలోనే ఏపీలో హైకోర్టు తీర్పులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండడంతో ఏకంగా సుప్రీం న్యాయమూర్తిని టార్గెట్ చేశారు. ఇది దేశీయంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం ఎటూ తేలలేదు. ఆయన రాసిన లేఖ విషయంలో భిన్న స్పందనలు వచ్చాయి. తాజాగా ఈ లేఖ వ్యవహారంలో పరిణామాలు ఏమున్నా ఒక నెల రోజుల్లో స్పష్టత వచ్చేయనున్నట్లు తెలుస్తుంది. సీఎం జగన్ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై రాసిన లేఖ విషయంలో జగన్ కి వ్యతిరేకంగా అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో కొన్నిటిని సుప్రీంకోర్టు కొట్టేసింది, కానీ ఒకే ఒక పిటిషన్ విచారణకు స్వీకరించింది. సీఎం జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు, ఆయనపై చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో జస్టిస్ రమణ విషయంలోనూ పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరుతూ వేసిన పిటిషన్ మాత్రమే సుప్రీం విచారణకు తీసుకుంది. ఇప్పటికే మొదటి దశలో విచారణ పూర్తి చేసి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. దీనిపై ఈ నెల వ్యవధిలో విచారణ పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. March 5 లేదా 10 తేదీలోగా ఈ లేఖ వ్యవహారంలో పిటిషన్ ని విచారణ పూర్తి చేసి జగన్ పై చర్యలు తీసుకోవాలా లేదా అనేది సుప్రీం తేల్చేయనుంది. ఇప్పటికే ఈ అంశంపై జాతీయ స్థాయి న్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. జగన్ రాసిన లేఖపై ఫిర్యాదులు పిటిషన్లు అలా ఉంచితే సీఎం రాసిన లేఖపై సుప్రీం చీఫ్ జస్టిస్ ఏం చర్యలు తీసుకున్నారనేది కీలకంగా మారింది. సీఎం జగన్ లేఖపై సుప్రీంలో కదలిక మొదలైందని, విచారణ జరుగుతుందని మీడియా కథనాలు రాశారు. అయితే దీన్ని సుప్రీం ఖండించింది. ఆ కథనం రాసిన జాతీయ మీడియాని మందలించింది. సో అప్పుడే జగన్ రాసిన లేఖ విషయంలో సుప్రీంలో కదలికలు లేవనే విషయం పరోక్షంగా అర్థమైంది. కానీ రాజకీయంగా చూస్తే మాత్రం ఈ వ్యవహారం అంత తేలిగ్గా అయిపోయేది కాదు. జస్టిస్ రమణ April 24 నాటికి ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. సో ఆయన్ను ఆపడానికి సీఎం జగన్ ఇటువంటి ఫిర్యాదు చేశారు అనడంలో సందేహం లేదు. అందుకే అది న్యాయ వ్యవస్థ చేతిలో ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ రాజకీయ వ్యవహారంగా మారింది. రాజకీయ వ్యవహారం అంటే దేశంలో బీజేపీనే కీలక పాత్రధారి, సూత్రధారి కూడా అవుతుంది. అంచేత చుట్టూ తిరిగిన బంతి బీజేపీ కోర్టులో ఆగుతుంది. బీజేపీ తీసుకోబోయే నిర్ణయం ఆధారంగా వ్యవస్థల పనితీరుంటుంది. ఇక్కడ వరకు ఒక క్లారిటీతో చెప్పుకున్నాం. సీఎం జగన్ లేక ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్లు అంటే ఇరువైపుల స్కెచ్లు అవకాశాలున్నాయి. ఇక్కడే ఓ కీలక పరిణామం జరిగే వీలుంది. సో ఈ మొత్తం వ్యవహారం ఏం లేకుండా సైలెంట్ అయిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు. అటు సీఎం జగన్ కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు కొట్టేసి, ఇటు సీఎం జగన్ రాసిన లేఖని పట్టించుకోకుండా బుట్ట దాఖలు చేసేసి మొత్తం గప్చుప్ చేసేసిన ఆశ్చర్యం అవసరం లేదు. అక్కడ ఉన్నది బీజేపీ, ఏమైనా చేయగలదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.